నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పాతకాలం నాటి స్టోరీ ఏదన్నా ఉందా? మంచి కథ. చందమామ కథ చెప్తా. ఓకే. పూర్వం ఒక భార్య భర్త ఉండేవాళ్ళ, రామయ్య రాధమ్మ. చాలా కాలం పిల్లలు పుట్టలా వాళ్ళకి. పాపం తీర్థయాత్రలు చేద్దాం, ఏ తీర్థంలో ఏ మహాత్యం ఉందో ఎక్కడైనా పిల్లలు పుడతారనుకున్నారు. ఇప్పట్లాగా 35 ఏళ్ళు వచ్చాక పెళ్ళిళ్ళు కాదు కదా. అప్పుడు ఆవిడకి 8 ఏళ్ళు, ఆయనకి 11-12 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 10-15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు పుట్టల. అలాగైనా వాళ్ళకి ఎక్కువ వయసులు లేవు, 30ల్లో ఉన్నారు. సరే, తీర్థయాత్రలు మొదలుపెట్టారు. కొంచెం ధనికులే వాళ్ళు. అయితే ఏమైంది, కాశీ నగరానికి వెళ్ళారు యాత్రలో చివరిదనమాట. కాశీ నుంచి ఇంటికి వచ్చేయాలి. కాశీలో గంగా స్నానం చేస్తుంటే భార్యాభర్త ఇద్దరు మునిగారు. ఆవిడ లేచాక ఆవిడకి దూరంగా ఏదో పళ్ళెం కొట్టుకొస్తున్నట్టుగా కనపడింది. ఆ పళ్ళెంలో ఒక పాము పిల్ల ఉన్నట్టు కనిపించింది ఆవిడకి. ఏమిటో పళ్ళెం కనపడుతుంది, ఏమిటా ఏమిటా అని కాస్త అటు కొంచెం ముందుకెళ్ళింది. అది కూడా అలలకి కొట్టుకొస్తుంది. ఆ పళ్ళెం దగ్గరికి వచ్చేసరికి ఆవిడకి ఏం కనపడింది, పాము పిల్ల కాదు, ఏదో తమాషాగా ఉన్న ఒక ఆభరణం. అది ఆభరణమే, నాగాభరణంలాగా ఉంది, అట్లా సర్పంలాగా ఉన్న ఆభరణం. ఓహో, సరే బాగానే ఉంది. ఆవిడ ఏం చేసింది, భగవంతుడు ఏదో ఇంతమంది ఉంటే నాకే కనపడింది, నా చేతి ఈవిడ దగ్గరికే వచ్చింది కూడా. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళు ఒకరు గది తీసుకుని బస ఉన్నారు. రేపొద్దున దేవాలయంలో వేసేద్దామనుకుంది. ఇది సాయంకాలపు సంగతి అన్నమాట. అయితే అది పెట్టి అక్కడ పెట్టుకునేసరికల్లా తెల్లవారేసరికి ఆ బంగారు పళ్ళెంలో ఆ ఆభరణం కాస్త ఒక పిల్లాడిగా మారిపోయి ఉంది. ఒక పిల్లవాడు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇట్లా విచిత్రంగా ఇలా పిల్లవాడు అయిపోయాడు, భగవంతుడు గంగాదేవి మెచ్చి ఇచ్చింది నాకు, సంతానం లేరని అని చెప్పి పిల్లాడు గంగ వల్ల దొరికాడు కాబట్టి గంగాదత్తుడు అని పేరు పెట్టుకున్నారు. ఓకే. పిల్లాడు చక్కగా బాగుండేవాడు. సరే, కాశీనగరం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చక్కగా పిల్లాడు బుద్ధిమంతుడు, ఏదో స్కూల్లో చేర్పించారు, పాఠశాల అప్పుడు చిన్న గురుకులాలే కదా, ఇంటి దగ్గర గురుకులంలో చేర్పించారు, ఏదో చదువుకున్నాడు. వీళ్ళకి ఆస్తి స్వాస్తి అన్నీ ఉన్నాయి కదా. పెద్దవాడయ్యాడు. ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. సుందరి అమ్మాయి పేరు, కోడలి పేరు, కోడలి పేరు సుందరి. అయితే అమ్మ నాన్న ఇద్దరు కాలం చేశారు. నాన్న కాశీలో మాకు ఇది జైన్ అయినా అని చెప్పి కాశీలో మాకు ఉత్తరక్రియలు చేయమన్నారు. అమ్మ నాన్న గతిచ్చాడు, తర్వాత అమ్మ గతిచ్చింది. సరే, ఏం చేశారు, సుందరిను నా గంగాదత్తుడు ఇద్దరు కలిసి కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్తే భార్యాభర్త ఒక చోట బస చేశారు. రోజు పిండ ప్రదానం చేశారు కొద్ది రోజులు. తర్వాత ఇక్కడే ఉందాం, కొన్నాళ్ళు చాలా హాయిగా ఉందనుకున్నారు. అయితే ఒకరోజు ఒక ముసలం వచ్చింది వీళ్ళింటికి. ఏమంది, సుందరికి నేను నీకు సహాయం చేస్తాను, పని చేస్తాను, ఏదోనో ఒక ముద్దబెట్టు అని చెప్పి సరే అనేసరికి సరే ఉంచుకుంది. రోజు ఆ కథలు, ఈ కబుర్లు, ఈ కథలు, ఆ కబుర్లు అవి ఇవి చెప్పుకునేవాళ్ళు. పెద్ద ఆవిడ కదా, ఆ ఊళ్ళో ఇలాగైంది, ఈ ఊళ్ళో ఇలాగైంది, మా చిన్నప్పుడు ఈ గుడి ఎక్కడితో తెలుసా, ఇలాంటి మాటలు మాట్లాడేది. మాట్లాడేసరికల్లా సరే ఆ బాగా అలవాటైంది. ఒకరోజు ఏమన్నది, ఏమే పిల్ల, మీ ఆయన నీతో మనసిచ్చి ఉంటాడు, భార్యాభర్తలు అంటే మనసిచ్చి పుచ్చుకోవాలి అంది. మేమంతా మనసిచ్చి పుచ్చుకున్నాం అంది సుందరి. ఏం మనసిచ్చి పుచ్చుకున్నావు, మీ ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసా నీకు? ఏమో, మా అత్తగారికి పుట్టుంటాడు, ఇంకెక్కడ పుడతాడు, ఏమో అందరం ఏమో ఎవరి ఊళ్ళో వాళ్ళు పుడతారు. కాదు, మీ ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకో, అది కదా తెలియాలి. పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు మీ అత్తగారు మీ ఊరేది, మీ పేరేది, మీ అమ్మమ్మ ఊరు, మీ అమ్మ వాళ్ళ మాతామహులు, మీ నాన్న మాతామహులు అవన్నీ కనుక్కోవాలా? మరి నువ్వు అడిగావు మీ ఆయన ఎప్పుడైనా అంటే అడగలేదండి. మరి అడుగు అనేసరికల్లా సరే ఈ పిల్ల ఏం చేసింది, భర్తని అడిగింది, నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు, నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగేసరికల్లా ఇతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. నాకు గుర్తొచ్చింది అని లేచి గబగబా నడుచుకుంటూ గంగానది వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమిటి గుర్తొచ్చిందని వెళ్ళిపోతున్నాడు బిరబిరా అని వాడు వెనకాలే వెళ్ళింది పరిగెత్తుకుంటూ. అతను ఏం చేశాడు, బుడుంగమని గంగలో మునిగిపోయాడు. అయ్యో, దూకేశాడు గంగలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ మొగుడు వెనకాలే వెళ్ళినటువంటి ఈ అమ్మాయి కూడా అతను ఎక్కడ దూకాడో అక్కడ దూకేసేసింది. దూకేసరికల్లా ఈ అమ్మాయి కిందకి వెళ్ళిపోయింది, వాడు కిందకి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒక పక్కన పడిపోయి ఉంది. చాలాసేపటికి మెలకు వచ్చి చూసుకుంటే అదేదో వేరే లోకంలాగా ఉంది.
అదేం లోకమో తెలియలే, తిరుగుతోంది అటు ఇటు. ఆ కుర్రాడు ఏమయ్యాడో దానికి తెలియలే. బగుడు కోసం అటు వెతుక్కుని ఇటు వెతుక్కుని వెతుక్కునేసరికల్లా సరే ఆ ముసలమ్మ కనపడింది ఒక చోట. కనపడితే ఏడ్చింది, మా ఆయన ఎక్కడ పుట్టాడో కనుక్కో 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 అని చంపావు. ఆ కనుక్కుంటే ఆయన ఏమో గంగలో దూకేసేసాడు, వెనకాల దూకేసా, నేను చచ్చిపోయి స్వర్గానికి చేరానేమో, నువ్వెలా చచ్చిపోయావే అవ్వా అని అడిగింది. నేను చచ్చిపోలేదే పిల్లా, నేను బతికే ఉన్నాను అంది. నువ్వు బతికే ఉన్నావంటే ఎట్టా బతుకున్నావు? నీళ్ళలో దూకితే బతుకుంటావా? మా ఆయన ఏమైపోయాడు, చచ్చి ఏ స్వర్గం వెళ్ళిపోయాడు, నేను ఈ స్వర్గంలో ఉన్నా, వాడు ఇంకే స్వర్గానికి పోయాడు అని ఏడుస్తుంది. ఏడ్చేసరికల్లా ఆ ముసలం అంది, కాదమ్మా కాదు, నువ్వు ఆయన స్వర్గానికి వెళ్ళాల, నువ్వు స్వర్గానికి వెళ్ళాలా, నేను స్వర్గానికి వెళ్ళాల, అందరం ఒకచోటే ఉన్నాం అని చెప్పి, మీ ఆయన నాగరాజు కుమారుడు, మా నాగరాజుకి భార్యతోటి ఒక్క కుమారుడే, ఒక్కటే ఎగ్గు, ఒక్క కుమారుడే కలిగాడు. అయితే పిల్లాడు చచ్చిపోయినట్టు కనపడ్డాడు. కనపడితే అయితే బ్రహ్మదేవుడు దీనివల్ల ఎండలో పెడితే, ఎండ సూర్యకిరణాలు చూపిస్తే పిల్లవాడు బతుకుతాడని బంగారు పళ్ళెంలో పిల్లాడిని పెట్టి నా చేతికి ఇచ్చారు, నేనే దాదిని. సరే నేనేం చేశాను, మాకు పాతాళంలో ఎండ ఎట్లా ఉంటుంది? పాతాళానికి సూర్యుడు చేరడు, భూమి మీద ఉంటాడు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? అదే, భూమికే అవకాశం ఉంది, సూర్యుడు అవకాశం. అందుకని ఏం చేశాను, గంగానదిలో నుంచి పైకి వచ్చి అలల మీద పెట్టాను. ఎండ ముదిరేసరికి కంగారు పడి తలదాచుకోవడానికి నీటిలోకి వెళ్ళేసరికల్లా నీటి వరవడికి పళ్ళెం కొట్టుకుపోయింది. ఆ పళ్ళెం వీళ్ళకి దొరికింది. మానవ స్పర్శతోటి పిల్లవాడేమో మానవ రూపాన్ని ధరించేశాడు. పిల్లాడు బతికి వాడు మనిషి అయిపోయాడు. అయితే మా అసలు రాజుగారు లభోదీపం అన్నాడు. ఆవిడ భార్య విపరీతంగా ఏడ్చింది. అయితే మహాముని ఒక ఆయన వచ్చి పిల్లాడు పెద్దవాడయ్యాక అతని జీవితం ఎక్కడ పుట్టాడు అనేది గుర్తు చేస్తే జ్ఞాపకం వస్తుంది, వెనక్కి వస్తాడని చెప్పాడు. అందుచేత నేను వచ్చి ఆ విషయం గుర్తు చేయటం కోసం. ఎవరికో ఎలా తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, నాగరాజు వాళ్ళకి తెలియదు. ఈ పిల్లాడు ఎక్కడ తప్పిపోయాడో నాకు తెలుసు. ఇంతకాలం నుంచి చచ్చి బతుకుతున్నాను ఇక్కడ నేను. ఆ పిల్లాడిని వెనక్కి ఇల్లు చేరిస్తే కానీ నాకు శిక్ష తీరదు. ఈవిడే కదా దాదే పట్టుకు తన వల్లే కదా. అందుకని నేను ఆ పిల్లాడిని గుర్తు చేశాను అనేసరికి ఈ సుందరి వలవల ఏడ్చింది. మాకు నాకా పెదగా తల్లిదండ్రి పెద్ద ఎవరు లేరు, కుటుంబం చాలా చిన్న కుటుంబం. వాళ్ళు గతిచ్చారు, అత్తామామ గతిచ్చారు. ఇదేమో కాశీనగరం నేనున్నది, భర్త ఏమో ఇక్కడికి అయిపోయాడు, నా భర్తే కావాలి నాకు అనేసరికి ఆ ముసలిదానికి జాలేసింది. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసింది. అయితే ఓ పని చెయ్యి, ఇప్పుడు కాసేపు నీ భర్త నిద్రపోతున్నాడు, వాళ్ళ అమ్మ భోజనం తీసుకొస్తుంది, తీసుకొచ్చాక నువ్వు కనపడు, మర్చిపోయాడేమో నన్ను, ఇప్పుడు మరి మా నాగభావం అయిపోయాడు కదా. అంటే కాదు, నువ్వు కనపడితే గుర్తొస్తుంది, కనపడకుండా కట్టుదిట్టేది చేస్తాడు తండ్రి. నువ్వు నా వెనకాల వచ్చాయి, నేను ఆ గదిలో నిన్ను ఒక చోట దాచిపెడతా. అతను నిద్రపోయి లేస్తాడు, వాళ్ళ అమ్మ భోజనం తీసుకొస్తుంది. భోజనం తీసుకొచ్చాక అన్నం తింటాడు, పూర్తిగా తిండు, మిగిలిన అన్నం నువ్వు తినేసి, అన్నం తినేస్తే ఇక నిన్ను అతను వదిలిపెట్టలేడు, ఎంగిలన్నం తినేస్తే అని చెప్పేసరికల్ సరే ఆ తోటలో ఇంచి బోళ్ళని మెలికలు తిప్పి ఓ గదిలోకి ప్రవేశపెట్టింది. ఈ అమ్మాయి అక్కడ దాక్కుని కూర్చుంది. సరే బాగా తెల్లవారిపోయింది. ఓ 11 గంటలు అలా అయ్యేసరికల్ ఆ నాగరాణి గారు భోజనం తీసుకొచ్చింది కొడుక్కి. ఇక్కడ పద్ధతులు అవి అలవాట్లు, వాడికి తెలియాలి, పెద్దవాడు అయిపోయాడు కదా, అక్కడి నుంచి మానవ రూపంలో వాళ్ళు మామూలుగానే ఉంటారు, మనుషుల్లాగానే, అవసరమైనప్పుడు సర్పంగా మారుతారు. అక్కడి నుంచి ఆవిడ భోజనం తీసుకొస్తే కొంత తిని ఆ ప్లేట్ అక్కడ పెట్టి పడుకున్నాడు. అతను పడుకుంటే ఏమైనా నిశ్శబ్దంగా వచ్చి ఆ ఎంగిలన్నాను చక్కగా అతను సగం తిని అన్ని వదిలిపెట్టాడు కదా, తినేసి అక్కడ కూర్చుని వీడు లేచాడు. భర్త లేచి అమ్మాయిని చూసి, ఎవరు నువ్వు అన్నాడు. నీ భార్యని, నీ ఎంగిలన్నం తిన్నాను అంది. భార్యని అనగానే వాడికి గుర్తొచ్చింది, కావలిచ్చుకున్నాడు. అయ్యో నువ్వు ఎలా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నువ్వు ఎలా వచ్చావు, నువ్వు నా వెనకాల ఎలా వచ్చేసావు అని అడిగాడు. నువ్వు గంగలో దూకావు, నీ వెనకాలే నేను దూకేశాను అని చెప్పేసరికల్ అమ్మో మా నాన్న చాలా చెండసాసనుడు, ఇక్కడ ఉండనివ్వడు, మరి నువ్వు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే నువ్వు లేకుండా నేను వెళ్ళి ఏం చేస్తాను, భార్యాభర్తలం కదా మనం అని అడిగింది. అడిగేసరికల్ అతనికి భార్యని వదిలిపెట్టాలని లేదు, అమ్మాయితో ఉండాలనే ఉంది, ఇక్కడ ఉంచుకోవడానికి తండ్రి ఒప్పుకోడు. సరే ఏం చేస్తాడు, ఆ పూటకు భార్యాభర్త ఆ గదిలోనే ఉండిపోయారు. మర్నాడు పొద్దున భోజనం తీసుకుని వాళ్ళ అమ్మ వస్తే నాన్న దగ్గరకు వెళ్తానని చెప్పి వెళ్ళి, ఇదిగో ఇది నా భార్య చూపించాడు, నేను దీన్ని వదిలిపెట్టి ఉండలేను, పాతాళంలో మనుషులు ఉండటానికి కుదరదు. సరే ఆయన ఏమన్నాడంటే,
ఇక భార్యాభర్తల బంధం ఇంత బలమైంది, అమ్మాయి నీ వెనకాల గంగలో దూకొచ్చేసింది. సరే నువ్వు భూమి మీదకి వెళ్ళిపో, కొడుకుని వెళ్ళిపో, మీ ఇద్దరు హాయిగా మీ దారిని మీరు ఉండండి, కాలం తీరిపోయాక వచ్చేద్దు కానీ అని చెప్పి మళ్ళీ వీళ్ళని గంగలోంచి తేలించి కాశీనగరంలో ప్రత్యక్షం చేయించారు. వాళ్ళు ఇంకా సొంత ఊరికి వెళ్ళకుండా కాశీనగరంలోనే ఉంటూ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి తల్లిదండ్రికి కనపడేలాగా ఒప్పందానికి ఒప్పుకొని గంగానదిలోంచే వెళ్ళగలుగుతారు పాతాళానికి. అన్ని నదుల్లోనూ ఆ అవకాశం ఉండదు, గంగకే ఆ అవకాశం ఉంది. కాశీనగరం నుంచి అయితే సులువుగా పాతాళంలో వాళ్ళున్న నగరానికి వెళ్ళిపోతారనమాట. అక్కడే భార్యాభర్త హాయిగా కాశీనగరంలో విశ్వేశ్వరుని సేవించుకుంటూ గంగానది స్నానం చేస్తూ పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉన్నారు. బాగుంది, సింపుల్ అండ్ సూపర్, చాలా బాగుంది. భలే ట్విస్ట్లు ఉండే అమ్మగారు, అదే కదా, తలుచుకుంటే గుర్తొచ్చేస్తూ ఉంది. చాలా బాగుంది. నమస్తే. నమస్తే జీ.